హాయ్ గాయస్ ఏం చేస్తున్నారు అందరూ ఎండాకాలం కదా ఎండలు అయితే మండిపోతున్నాయి నార్మల్గా అయితే ఎండాకాలం ఏం చేస్తాం మన అమ్మమ్మ వాళ్ళ ఊరికో మన నేటివ్ ప్లేస్కో వెళ్తాం సో అలా వెళ్దామన్నా కానీ లాక్డౌన్ కాబట్టి అస్సలు వెళ్ళలేము సో ఇంకా ఏమంటారు ఏం చేయలేము కాబట్టి ఇంట్లోనే ఎండలకి బాధపడుతుండాలి అస్సలు తలనొప్పి అయితే మస్తు వస్తుంది ఎండలకి ఇంకా ఈరోజు మన టాపిక్లోకి వచ్చేస్తే మన టాపిక్ ఏంటంటే ఈరోజు మనం మన ఇంట్లో దొరికే వాటితోనే ఒక వీట్ కిల్లర్స్ తయారు చేసుకుందాం కొన్ని అంటే మన ఇంటి చుట్టూ చాలా పిచ్చి పిచ్చి చెట్లు పెరుగుతుంటాయి కదా సో ఆ పిచ్చి పిచ్చి చెట్లని ఎలా తీయడం సో ఎట్లా అన్న అనుకోండి రావు అలాగని పెస్టిసైడ్స్ కెమికల్స్ వాడామంటే ఏమంటారు ఆ సాయిల్ పాడైపోతుంది లేదా పిల్లలకి వాడదు అంత మంచిది కాదు కదా మనకు కూడా సో పక్కన చెట్లు కూడా వాడదు అక్కడ చెట్లు రాకుండా ఎందుకు అదంతా అని చెప్పి సో న్యాచురల్గా మనం మన ఇంట్లో దొరికే ఐటమ్స్తోనే మన వీటికి తయారు చేసుకున్నాము సో ఆ చెట్లని పీక అవసరం లేదు ఏమైనా కష్టపడ అవసరం లేదు సో ఈజీగా చేసేసుకుందాము సో ఎలా చేసుకోవాలో చూద్దామా వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ డిజైర్స్ నా పేరు అఖిల సో ఏంటంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి రింగ్ బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఆల్రెడీ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు కనుక మా లాస్ట్ వీడియోస్ చూడకపోయి ఉంటే పైన ఐ కార్డులో డిస్ప్లే అవుతున్నాయి చూసి ఎంజాయ్ చేయండి సో స్టార్ట్ చేద్దాం ఇంకెలా చేసుకోవాలో చూద్దాం సో నేను ఒక స్ప్రే చేసే బాటిల్ తీసుకున్నాను అనమాట మీకు ఇంత పెద్దది దొరకకపోయినా ఏది దొరికితే అది చిన్న స్ప్రే చేసే బాటిల్లో తీసుకోవడం బెస్ట్ మనం చేసేది సో స్ప్రే చేసే బాటిల్ తీసుకొని దాంట్లో ఫస్ట్ మనం వాటర్ యాడ్ చేయాలి వాటర్ సో నేను ఈ కప్ వాటర్ తీసుకుంటున్నాను మనకి వాటర్ ఇంకా వెనిగర్ కావాలన్నమాట సో వాటర్ వన్ వన్ పార్ట్ ఉంటే టూ పార్ట్స్ వెనిగర్ ఉండాలి సో ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా సో వెనిగర్ తీసుకుంటున్నాను నేను నార్మల్ వెనిగర్ సో దాన్ని టూ పార్ట్స్ యాడ్ చేసుకోవాలి టూ ఇస్ వన్ రేషోలో యాడ్ చేసుకుంటే సరిపోద్ది సో ఇది మన కిచెన్లోనే దొరుకుతుంది కదా వెనిగర్ అయిపోయింది ఇంకో పార్ట్ కూడా తీసుకుందాం సో దీని తర్వాత మనము ఒక స్పూన్ డిస్ సోప్ యాడ్ చేయాలి మీన్ టూ త్రీ డ్రాప్స్ యాడ్ చేసిన చాలు లేకపోతే ఒక టీ స్పూన్ తీసుకునే చాలు కొంచెం డిస్ సోప్ యాడ్ చేద్దాం సో దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేద్దాము ఈ స్పూన్ ఇది సరిపోలేదు స్పూన్ కానీ బాటిల్ మూత పెట్టి షేక్ చేస్తే అయిపోతుంది సో ఇదన్నమాట మన వీట్ కిల్లర్ ఒకసారి స్ప్రే చేద్దాం ఇంకా సో చూసారు కదా ఇక్కడ ఎన్ని చిన్న చిన్న పిచ్చి పిచ్చి ముక్కలు ఉన్నాయి గడ్డి అంత ఉన్నాయి సో ఇవన్నీ ఎట్లాగో పీకడం రాదు సో మనం చేసిన ఫార్ములా ఏంటంటే ఇప్పుడు మనం చేసిన వీట్ కిల్లర్ది ఉంది కదా అది ఎక్కువ ఎండగా ఉన్నప్పుడే కొట్టాలి సో ఇట్లా ఎండగా ఉన్నప్పుడు కొడితే ఇది కూడా ఎఫెక్టివ్ ఉంటుంది సో మొత్తం ఇక్కడ స్ప్రే చేసుకుందాం మనము సో నేను ఒకసారి బాటిల్ని చెక్ చేసే అందుకే కొంచెం నురుగు కూడా వస్తుంది సో ఇంకా వేరే బ్రాంచ్ మీద పడనీయకుండా ఉన్న వీట్స్ మీదనే పోసేలాగా మొత్తం పడేలాగా చూడండి సో చూశారు కదా మన వీట్ కిల్లర్ని ఎలా యూజ్ చేసుకోవాలో సో ఇలా యూజ్ చేసుకొని మంచి రిజల్ట్స్ వస్తాయి సో ఇదేంటంటే ఈ వీట్ కిల్లర్ ఎండలో ఎండగా ఎక్కువ ఉన్నప్పుడు కొట్టాలి సో వర్షాలు పడనప్పుడు కొడితే మంచిగా ఉంటుంది ఇంకా ఏమంటారు మనకి ఇంకా చాలా వేస్ ఉన్నాయి ఈ వీట్స్ని చంపడానికి సో మనం బేబీ వీట్స్ చిన్న చిన్న వీట్స్ ఉంటాయి కదా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటాయి వీట్స్ వాటిని చంపడానికి వేడి నీళ్ళు డైరెక్ట్ వేడి నీళ్ళు తీసుకొని ఒక మగ్గ అలా పోసేస్తే అవి చచ్చిపోతాయి సో ఇంకేంటంటే ఇంకా ఇంకొక టైప్ ఉంటుంది సో అవన్నీ ఇంట్లో టైల్స్ మధ్యలో పెరుగుతాయి కదా సో పిచ్చి పిచ్చి చెట్లు చిన్న చిన్నగా వచ్చేస్తుంటాయి అవి ఎలా చంపేయాలంటే ఆ వే నీళ్ళలోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వాటి మీద పోసేస్తే చచ్చిపోతాయి అవి ఇంకా మళ్ళీ రానే రావు ఎందుకంటే ఇది మాత్రం మళ్ళీ చెట్ల దగ్గర యూజ్ చేయకండి ఎందుకంటే ఈ చెట్లు మళ్ళీ మనం ఇక్కడ మట్టి ప్లేస్లో యూజ్ చేస్తే చాలా కష్టం ఎందుకంటే అక్కడ మళ్ళీ చెట్లు పెట్టుకోవాలి అలా సాల్ట్ యూజ్ చేసి వాటర్ హాట్ వాటర్ యూజ్ చేస్తే అక్కడ ప్లేస్ మొత్తం డిహైడ్రేట్ అయిపోతుంది ఆ సాయిల్ సో అప్పుడు అక్కడ చెట్లు మొలు సో అలాంటివి అయితే ఇంట్లో యూజ్ చేయడం బెస్ట్ బయట యూజ్ చేయకండి ఇంకోవేంటే న్యూస్ పేపర్ ఉంటుంది కదా సో న్యూస్ పేపర్ పెట్టేసి ఆ వీట్స్ని కవర్ చేసేసేయాలి అటుొకరా ఇటొకరా పెట్టేసి మంచి కదలకుండా ఉంటుంది సో అలా ఒక రెండు రోజులు నుంచి చేయాలి ఎందుకంటే మన ప్లాన్స్ ప్లాన్స్ ఎలా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే వాటి ఓన్గా అవే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయి కదా ఫోటోస్ అండ్స్ ప్రాసెస్ ద్వారా సో అలా అప్పుడు ఈ ఈ ఎండ పడకుండా ఉంటే ఈ న్యూస్ పేపర్స్ వల్ల ఎండ పడకుండా ఉంటుంది కదా అప్పుడు వాటి ఫోటో సెంతసిస్ ప్రాసెస్ జరగదు సో అప్పుడు చెట్లు చచ్చిపోతాయి సో అలా కవర్ చేసి ఒక రెండు రోజులు ఉంచేస్తే మంచిగా చెట్లు చచ్చిపోతే అలా తీసేయొచ్చు తర్వాత ఇది కూడా ఒక రెండు మూడు సార్లు యూజ్ చేస్తే రిజల్ట్ మంచిగా వస్తుంది సో మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి రింగింగ్ బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి సో రింగింగ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే మా వీడియోస్ ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే వెంటనే వెళ్ళి మా వీడియోస్ని షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోయండి సో బాయ్ బాయ్